మిరప పంటల్లో నల్ల తామర పురుగు ముప్పుకు పరిష్కారంగా నూజివీడు సీడ్స్ పరిశోధన నుంచి కొత్త మిరప రకాన్ని మార్కెట్లో విడుదలైంది. NCH 6889 అనే మిరప హైబ్రిడ్ వంగడం కొత్తగా విడుదలైంది. వాస్తవానికి ఇప్పటివరకు మిరప పంటలో ఈ తామర పురుగు వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. దీంతో నూజివీడు సీడ్స్ సంస్థ ఈ పురుగును తట్టుకోగలిగే కొత్త మిరప వంగడాన్ని రైతుల శ్రేయస్సు దృష్ట్యా మార్కెట్లోకి విడుదల చేయడంతో రైతులకు శుభవార్తగా భావిస్తున్నారు. దీనికి కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు పురుగులు రావటం అనేటువంటిది చూస్తున్నాం. దీనివల్ల రైతు సేద్యం అనేటువంటిది చాలా కష్టతరంగా మారింది. అంతేకాకుండా వీటిని గురించి రైతులు బాగా కలవరపడుతున్నటువంటి కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు గత 2-3 ఏళ్ళు బట్టి రైతులను బాగా కలవరపెడుతున్నాయి. దీని ద్వారా ఏంటంటే విపరీతమైనటువంటి నష్టం కూడాను రైతులు చూస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో దీన్ని నివారించడానికి రైతులు అనేక రకాలుగా వాళ్ళకి తోచినటువంటిది, అదేవిధంగా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అనేక రకాలుగా దీన్ని నివారించడానికి కృషి చేసినప్పుడు కూడాను సంపూర్ణమైనటువంటి ఈ నివారణ అనేటువంటిది ఇంతవరకు కనపడలే. అయితే నూజివీడు సీడ్స్ వారు గత 50 సంవత్సరాలు బట్టి ఈ విత్తన రంగంలో ఉండి రైతులకు అనేక రకాలైనటువంటి మంచి విత్తనాలు ఇచ్చినటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలోనే వాళ్ళు మిరప రీసెర్చ్ నుంచి ఈ రకం కొత్తగా నూడిబీజ్ సీడ్స్ వారు 6889 అనేటువంటి కొత్త రకాన్ని ఒకదాన్ని ఈ సంవత్సరం మినీ కిట్ టెస్టింగ్ కూడాను ఇవ్వడం జరిగింది. 10 ఆరు నుంచి దానివల్ల నిరుడు కూడా పాకిలిపోలు అయిపోయి బాగానే ఇబ్బందులు పడ్డామండి. అయినా కానీ ఆపకుండా ఈ ఏడు కూడా వేద్దామని చెప్పి ఏడు కూడా 4 ఎకరాలు వేసుకున్నానండి. 4 ఎకరాల్లో పాటు ఇది 1 ఎకరం వేసుకున్నానండి. మామూలుగా ఏందో నూజివీడు వాళ్ళు ఏ ఇతరం వచ్చినా వేస్తానులేండి, నేను చూస్తాను బాగుంటుంది అని వేసుకుంటాను ఫస్ట్. ఈ ఏడు కూడా అట్లాంటి షాంపూలు మీకు ఇస్తామని చెప్పి వాళ్ళే నార తీసుకొచ్చారండి. అయితే నాకు వాళ్ళు నార ఇచ్చే టయానికి అప్పుడు వాన ఆగస్టులోనూ ఏమో వాన పట్టుకొని 17 రోజులు వాన పడిందండి. అప్పుడు నాటడానికి కుదరలేదు నాకు. ఇంకా వాన అయిపోయిన తర్వాత ఏం సారంటే అప్పుడు దెబ్బలు కాయలు పడిపోయినాయి. సరే ఏదో ఒకటి ఇండ్లు సార్, ఇప్పుడు కొనుక్కోవాలన్నా కొనుక్కోలేను అని చెప్పారండి. ఏ మిత్రం ఏందని అడిగితే 68-89 హైబ్రిడ్ మిరప నూజివీడుడుది అన్నారండి. సరే అటునిది ఏమని చెప్పి నేను వేసుకున్నానండి. మా అప్పుడు నా తోటలు 2 రోజులు తోటలు అయినాయండి. వేసుకున్న తర్వాత దీంట్లో పచ్చికిలోటి వేయలేదండి నేను. ఆటికి వేసుకున్నాను కానీ పచ్చికిలోటి దీంట్లో వేయలేదు ఎకరంలో. సరేలే అని చెప్పి మామూలుగా వాడుకుంటూ వాటితో పాటు వాడుకుంటూ వచ్చానండి. 45 రోజులు కానిచి దీని రూపురేఖలు వేరుగా ఉన్నాయండి. కానీ సరే బాగానే ఉంది కదని చెప్పి మందులు మామూలుగా ఆరితాకపోతే గట్టిగా లాక్కుండా వచ్చానండి. అయితే వచ్చే కొద్దిగా తొందరగా 45 రోజులు కానీ 60 రోజులకే కాయ అయిపోయిందండి. కోత కూడా తొందరగా వచ్చేసింది, కోసుకున్నాను. ఇప్పుడు మొత్తం వచ్చేసరికి రోలల్గా ఏ చూసుకున్నా కానీ రెడ్ తామర పురుగు అసలు లేదండి. ఆకు మట్టికి ఎప్పుడు నిండుదనంతో నల్లగా ఉంటుందండి, బాగుంటుంది. నేను ఎవరో చెప్పమన్నారు ఏదో చెబుతున్నారో కానీ కాదండి, నేను చూశాను, నేను చెబుతున్నాను. రైతుకు రైతు కూడా అబద్ధం చెప్పడం అదే చెబుతున్నానండి. బాగుంది. ఎకరం వచ్చేసరికి 37.5 లేదంటే ఈ 2-3 ఇంక 2 తళ్ళుగా నీళ్ళు అందేదిలాడైతే 40 కూడా వెళ్ళిపోయిందండి. బాగుందండి. ఇతను ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే బట్టి వేసుకోండి సార్. నమస్కారం.